దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు బోయాజు కోయవారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరదని అడుగగా చిన్న పరిశుద్ధరా, ప్రేమ గలదేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామను కొందనాలు. ఈ చదివిన లేఖన భాగం నుంచి మేము ధ్యానం చేస్తున్న ప్రభా పరిశుద్ధాత్మ దైవం మీ సహాయం మాకు అందించండి. మీ వాక్య భాగం నుంచి నేను మాట్లాడుతుండగా అనేకులకు వెనుకల చెవి గ్రహించే మనసు దయచేయమని యేసయ్య నామ పేట స్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినట్టయితే ఇక్కడ ఋతు గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఇక్కడ ఋతు ఈ బోయాజు అనే యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ బోయాజు పొలంలో ఆమె పనలు ఏరుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ బోయాజు బెత్లెహేం నుంచి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే ఆమె పనులు ఏరుకుంటూ ఉంటుంది. పనులు ఏరుకుంటూ ఉన్నప్పుడు బోయాజు దృష్టి ఆ చేను కోయి వారి మీద ఉంచబడిన పనివారిని పిలిచి అంటాడు, అదిగో ఆ చిన్నది ఎవరదని అడగగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం ధ్యానం చేస్తే బోయాజ్ అనే మాటకు యేసు ప్రభు సాదృశ్యం. అయితే ఇప్పుడు ఆయన దృష్టి ఎవరి మీద ఉందండి? ఋతు మీద ఆయన దృష్టి పడింది. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఋతు మోయాబు దేశాన్ని వదిలిపెట్టి, తన బంధువుని వదిలిపెట్టి, తన తల్లిదండ్రులు వదిలిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ఆమె బెత్లెహేమునకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సమస్తాన్ని విడిచిపెట్టి చూడండి, ఈ రోజున మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే ఆమె సమస్తాన్ని వదిలిపెట్టేసుకుంది. ఎరగని ప్రాంతాన్ని ఎన్నుకొని ఆమె ఈ ప్రాంతానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే తన అత్త అయిన నయోమితో అంటుంది, అమ్మా ఇగో నేను ఎవని కటాక్షం మనం పొందాలో అక్కడ నన్ను పంపించు అని అడిగినప్పుడు ఆ 2వ అధ్యాయంలో కనుక ఆ 2వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీయురాలైనా ఋతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందవలను దాని వెనుక పరిగ ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె కుమారి బొమ్మను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఋతుని గనక మనం చూస్తే ఋతు అంటుంది ఎవని కటాక్షం మన మీద ఉండాలి, ఎవని కటాక్షం అని కావాలి, కాబట్టి ఎవని కటాక్షం మన మీద ఉండాలో, కాబట్టి ఎవరు పొలంలోకి వెళ్ళి పరిగేరుకోవాలో ఈరోజు మనం గమనించాలండి. దేవుని కటాక్షం మన మీద ఉండాలి, దేవుని కనికరం మన మీద ఉండాలి, దేవుని దయ మన మీద ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఋతు దేవుని దయ కోసం ఎదురు చూస్తూ ఉంది, ఋతు దేవుని యొక్క కనికరం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె మోయాబు దేశాన్ని వదిలిపెట్టి నయోమితో పాటు బెత్లెహేమునకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆమె అడుగుతుంది నయోమితో, అదిగో నీ సెలవైన ఎడలా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటావో, నువ్వు ఎవరి కటాక్షం పొందమంటావో, ఎవరి కటాక్షం మనకు కావాలో అని చెప్పి ఋతు దేవుని కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం మన జీవితాల్లో నీవు నేను కూడా ముందు ప్రయాసపడతాం కాదండి చేసేది, ముందు కష్టపడతాం కాదండి చేసేది, మొదట నీవు నేను కూడా దేవుని కటాక్షం పొందుకోవాలి, దేవుని కనికరం పొందుకోవాలి, దేవుని దయను మనం సంపాదించుకోవాలండి. ఇక్కడ ఋతు అంటుంది తన అత్త అయిన నయోమితో ఎవని కటాక్షం మనం కావాలి. ఈరోజు మన జీవితంలో నీవు నేను కూడా గమనించాలి, ఎవని కటాక్షం మనం పొందుకోవాలి చెప్పండి అని నయోమిని అడుగుతా ఉంటే ఆమె అంటుంది, అదిగో మన బంధువుడు బోయాజు ఉన్నాడు మనకి బంధువు, కాబట్టి ఆయన పొలంలోకి వెళ్ళమని చెప్పినప్పుడు ఆమె తిన్నగా వచ్చి బోయాజు పొలంలో ఆమె పరిగెబేరుకుంటా ఉందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఋతు గురించి కనుక మనం ధ్యానం చేస్తే ఆమె బోయాజు అనే ఆ పొలంలోకి వచ్చి పరిగెయ్యేరుకుంటుందండి. కారణం ఏంటి తెలుసా? దేవుని కటాక్షం నాకు కావాలి, ఆయన కనికరం నా మీద కావాలి అని చెప్పి ఆమె పరిగెరుకుంటా ఉంటే అప్పుడే బెత్లెహేము నుంచి బోయాజు ఆ పొలంలోనికి వచ్చాడు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు బోయాజు కనుదృష్టి ఎవరి మీద పడిందంటే ఆ ఋతు మీద పడిందండి. ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే ఆమె ఎవరి కనికరం కోసం ఎదురు చూస్తుంది? బోయాజు కనికరం కోసం ఎదురు చూస్తూ ఉంది. మనందరూ తెలుసు, జక్కయ్య యేసును చూడగోరి అతను ముందుగా పరిగెత్తి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇక్కడ జక్కయ్యను మనం చూస్తే అతను మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎవరి కోసం కూర్చున్నాడండి? ఈ రోజున చాలామంది జీవితాల్లో ఎవరి కోసం
దేనికోసం? జక్కయ్య ఎవరి కనికరం కోసం? జక్కయ్య ఎవరి దయ కోసం? అంటే యేసు ప్రభుని దయను సంపాదించుకోవాలని, యేసు ప్రభుని కనికరం పొందుకోవాలని జక్కయ్య ఏమంటే ముందుగా పరిగెత్తుకొచ్చి ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు మేడి చెట్టున? ఈరోజున నీవు నేను కూడా నీవు ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. ఆయన కనికరం నా మీద ఉండాలి, ఆయన దయ నా మీద ఉండాలి, ఆయన కృప నా మీద ఉండాలని చెప్పి ఆయన కనికరం కోసము ఆయన కృప కోసము నువ్వు ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలండి. ఈరోజున ఎందుకు వస్తారో తెలీదు. ఏమంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నా దేవుని కనికరం పొందుకోవాలని ఆలోచనతో రావాలండి. జక్కయ్య ముందుగా ఎందుకు పరిగెత్తుకు వచ్చారంటే నేను నా యేసును చూడాలి, ఆయన కూడా నన్ను చూడాలి, నేను ఆయన చూడాలి, ఆయనను కనుదృష్టి నా మీద పడాలి. అందుకని జక్కయ్య ముందుగా వచ్చి కూర్చున్నాడండి, ఆ చెట్టు మీద కూర్చున్నాడు. అదిగో జక్కయ్యను చూశాడు ప్రభు అండి, ప్రభు జక్కయ్య వైపు చూశాడు. అదిగో అప్పుడు ప్రభు అంటాడు, జక్కయ్య త్వరగా దిగుము. అంటే ఇప్పుడు దేవుని కనుదృష్టి ఎవరి మీద పడింది? జక్కయ్య మీద పడింది. దేవుని స్తోత్ర. అంటే ఇక్కడ జక్కయ్య ఎవరి కనికరం కోసం వచ్చాడండి? ఎవరి దయ కోసం వచ్చాడు? ఎవరి దయను సంపాదించుకొని వచ్చాడండి? దేవుని దయను సంపాదించుకొని వచ్చాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన దయను నేను సంపాదించుకోవాలి, ఆయన కనికరాన్ని సంపాదించుకోవాలని ఒక ఆలోచన కలిగి ఒక ఉద్దేశం కలిగి నీవు నేను కూడా రావాలి. దేవుని స్తోత్రం. చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే ఇంతకీ ఆమె దేవుని దయ కోసం వచ్చింది, ఆయన కనికరం కోసం వచ్చింది. కాబట్టి బోయాజు పొలంలో ఆమె ఓపిక కలిగి ఓర్పుతో సహనముతో పరిగేరుకుంటా ఉందండి. ఆమె కష్టపడుతూ ఉంది, ఆమె పరిగేరుకుంటా ఉంది, ఆమె పనులు కూర్చుకుంటా ఉంది. ఈరోజున దేవుడు తన వాక్కుల ద్వారా మాట్లాడుతున్నాడు, నీ సహనం నేను ఎరుగుదును, నీ ఓర్పు నీ సహనము నేను ఎరుగుదును. ఆమె ఎంత ఓర్పుగా ఎంత సహనముగా ఏమంటే ఎరుసలేం వచ్చి పొలంలో పరిగేరుకుంటా ఉంది. ఈరోజు మన జీవితాల్లో పరిగేరుకునే అనుభవంలో ఆమె ఎంతగా దీనత్వం కలిగి తగ్గింపు స్వభావం కలిగి ఎప్పుడు దేవుని కనుదృష్టిని మీద పడుతుంది, ఎప్పుడు దేవుని దాని మీద ఉంటుంది. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఆమె ఎక్కడ పనులు ఎరుతుందంటే చేను కోయి వారి వెనుకమాల అంటే పరిగేరుకుంటుంది, ఒక దీనురాలుగా ఒక రిక్తురాలుగా. దేవుని స్తోత్ర. ఈరోజు మన జీవితాల్లో మనలో అతిశయంగా మనలో గర్వంగా ఉంటే ఆయన దయ మన మీద రాదండి, ఆయన కనికరం మన మీద రాదండి. ఈరోజు మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, దేవునితో సహవాసం చేస్తున్నాం, ఆయన దయ నీ మీదకి రావాలి, ఆయన కనికరం నా మీదకి రావాలి. ఏ రీతిగా ఉండాలి మనము? అతిశయముగా గర్వంగా మనము దేవుని సన్నిధికి వస్తే ఆయన దయ ఆయన కనికరము మన మీదకి రాదండి. ఈరోజు చాలామంది జీవితాల్లో ఊహందతనముగా నేను డబ్బు ఉండవన్నట్టుగా నయమాన్లాగా విర్రమేగుతూ వస్తుంటారండి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని సన్నిధికి వస్తే నయమాను రథాలు వేసుకొని వచ్చాడండి, వెండి బంగారాలు తీసుకుని వచ్చాడండి. అలాంటి పరిస్థితులు వస్తే ఆయన కనికరం మన మీదకి రాదండి. అతిశయముగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఆమె పరిగేరుకుంటా ఉంది, ఒక రిక్తురాలుగా ఒక దీనురాలుగా అంటే ఎంత విధేయతగా ఏరుకుంటుంటే దేవుని కనుదృష్టి ఆమె మీద పడినట్టుగా మనం చూస్తున్నా. ఈరోజు నీవు కూడా నేను కూడా దేవుని సన్నిధిలో ఒక దీనులుగా రిక్తులుగా ఏమంటే తమ్ము తాము తగ్గించుకొని ఎంతగా విధేయత కలిగి ఉండాలండి. ఈరోజున నా మీద దేవుని దృష్టి పడతలేదేంటి? నా శ్రమలు ప్రభు చూస్తలేదా? నా కష్టాలు ప్రభు చూస్తలేదా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చూస్తాడు. ఎప్పుడు చూస్తాడంటే నీలో నాలో తగ్గింపు అనేది ఉండాలండి. పరిగేరుకునే అనుభవం ఎంతగా తగ్గించుకొని ఎంతగా విధేయత కలిగి, అదిగో నయోమి దగ్గర విధేయత కలిగి, నయోమి దగ్గర సెలవు తీసుకొని ఆమె బోయాజు పొలంలోకి వచ్చి ఆమె పరిగేరుకుంటా ఉంది. ఆమె దీనత్వం చూశాడు బోయాజు, ఆమెలోని తగ్గింపుతనాన్ని చూశాడు బోయాజు. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీలో ఉన్న తగ్గింపును చూసినప్పుడు అప్పుడు ప్రభు నీ వైపు చూస్తాడు, నా వైపు చూస్తాడు, నీ మీద కనుదృష్టి పెడతాడు, నా మీద కనుదృష్టి పెడతాడు. జక్కయ్య ధనవంతుడేనండి, జక్కయ్య మంచి ఉద్యోగస్తుడే, అయితే అతనిలో ఉన్న తగ్గింపు చూడండి. నేను యేసును చూడాలని అతను మేడి చెట్టు ఎక్కి కూర్చోడానికి మనం చూస్తా ఉన్నాం. ఆ మేడి చెట్టు ఎక్కాడండి. ఎంత గొప్పవాడైనప్పుడు కూడా ఏమండి అతను ఎంత తగ్గింపు చూడండి. యేసును చూడాలి, ఆయన దయ నేను సంపాదించుకోవాలి, ఆయన కనికరం నేను సంపాదించుకోవాలి, ఆయన దృష్టిని ఆ మీద పడాలి. ముందు ముందు వస్తే ముందొచ్చి నిలబడితే ఆయన దృష్టి పడదండి. శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు డంబంగా ప్రవర్తించేవారు, పైకి మాత్రము ఆర్భాటంగా కనపడతారు, కానీ వారి హృదయం అంతా కూడా అసూయతో ద్వేషంతో పగతో ఈర్ష్యతో నింపబడిపోయి ఉంటుంది.
అనేక మంది జీవితాల్లో సంఘాల్లో అదిగో మాది ఆధిపత్యం అని, అదిగో మేము చెప్పింది చలమన అవ్వాలని, మా మాటే గెలవాలని, అదిగో మేము లేకపోతే ఏది లేదన్నట్టుగా వారు అతిశయిస్తూ గర్వంతో ఉంటారండి. మా సంఘంలో మా మాటే గెలవాలి, నా మాటే గెలవాలి, నా మాట వినాలి, అందరూ నా వైపే ఉండాలి అన్నట్టుగా, నేను లేకపోతే ఏది లేదు అన్నట్టుగా ఎంతో విర్రవెగుతూ ఉంటారు. ప్రియ దేవుడిలారా, నువ్వు ఎంతో పరిచయం చేస్తే చేయొచ్చు కానీ, ఎంతో నువ్వు దేవుడిలో ముందుకు సాగితే సాగొచ్చు కానీ, ప్రియ దేవుడిలారా, దేవుని కనికరం నీ మీద ఉండదండి, ఆయన దయ నీ మీద ఉండదండి. ప్రియ దేవుడిలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే జక్కయ్య ఏమండి మేలు చెట్టే కూర్చున్నప్పుడు ఇప్పుడు దేవుని దృష్టి ఎవరి మీదకి వెళ్ళిందండి? అక్కడ జన సమూహం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జన సమూహం ఉందండి. లోకర్సవత 19 రెండు మూడు వచనాలు కనుక మనం చూస్తే, యేసు ఎవరు అని అగో జక్కయ్య చూడగోరెను, అతను పొట్టువాడైనందున అతను మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడుగా మనం చూస్తూ ఉన్నాం. అతను మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడండి. అక్కడ జన సమూహం వచ్చేసారండి. యేసు ప్రభుతో పాటు అక్కడ జన సమూహం వచ్చేసారండి. ఇప్పుడు జన సమూహం మీద ఆయన దృష్టి లేదు, జన సమూహం మీద ఆయన మనసు పెట్టలేదు. ఆయన దృష్టి ఎక్కడ పడిపోయింది? ఆయన దృష్టి ఎవరి మీద ఉన్నది? ఆయన దృష్టి మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్య మీద ఉందండి. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో అలాంటి తగ్గింపు కలిగి, దీనత్వం కలిగి, విధేయత కలిగి ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావో అప్పుడు ఆయన దృష్టి నీ మీద పడుతుంది. ఇప్పుడు ఈ చిన్నది ఎవరు? అక్కడ చేను కోయవారి మీద ఉంచమని పనివారు తరుగుతున్నారు. అక్కడ ఎంతోమంది ఉన్నారండి. అక్కడ ఆ చేనులో ఎంతోమంది పనిచేస్తున్నారండి. ఎంతోమంది కూలివారు ఉన్నారు. అంతమందిలో ఉంటే ఆ బోయాజు దృష్టి రూతు మీద పడింది. ఈరోజు మన జీవితాల్లో నేను గొప్ప నువ్వు గొప్ప కాదండి. ఆయన కను దృష్టి నీ మీద నా మీద ఉన్నారంటే రూతు వలె జక్కి వలె తగ్గించుకొని ఆయన సన్నిధిలో నమ్మకంగా, ఆయన సన్నిధిలో విధేయత కలిగి, దీనత్వం కలిగి మనం జీవించినప్పుడు అప్పుడే నీ మీద నా మీద ఆయన కను దృష్టి పడుతుందండి. ప్రియా దేవుడిలారా, ఈ సందేశం ఉన్న నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. నువ్వు ఎన్నో సంవత్సరం దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ఆయన కను దృష్టి నీ మీద పడుతుందా, ఆయన కను దృష్టి నా మీద ఉందా అని చెప్పి నువ్వు నీకు నీవే ప్రశ్న వేసుకొని పరిశీలన చేసుకొని ఆయన కనికరం పొందాలి, ఆయన దయ నువ్వు పొందుకోవాలి. ఆయన దయ, ఆయన కనికరాన్ని నువ్వు పొందుకుంటే నీ జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలోంచి ఎస్తేర్ గ్రంథంలో కనుక మనం చూస్తే, ఎస్తేర్ గ్రంథం 2:17 ఒకసారి చూద్దాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ని ప్రేమించెను, రాజు ఎస్తేర్ను ప్రేమించెను, కన్యకలందరికంటెను ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును, అప్పుడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. దేవుని స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే ఇక్కడ చూడండి, ఎస్తేరు గురించి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు నేర్పుతున్నాడు. ఎస్తేరు ద్వారా కొన్ని విషయాలు నేర్పుతున్నాడు, రూతు ద్వారా దేవుడు కొన్ని విషయాలు నేర్పుతున్నాడు, జక్కీ ద్వారా కొన్ని విషయాలు నేర్పుతున్నాడు. నువ్వు నేర్చుకొని నువ్వు ద్వారా అనేక మందిని ప్రభులోకి నడిపించాలి, ఆయన దయను సంపాదించుకోవాలి, ఆయన కనికరాన్ని సంపాదించుకొని అలాగే మన వలె ఇంకా అనేక మందిని కూడా ప్రభులో నడిపించగలిగే ఒక వ్యక్తులుగా నీవు నిండాలి. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఎస్తేరు మనం చూస్తే ఎంతోమంది కన్యకలండి, ఎంతోమంది పోటీ పడుతున్నారు. నేను రాణినవ్వాలి, రాజుగారికి రాణి నేనవ్వాలి, ఎంతో పోటీ పడుతున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితాల్లో చూడండి గొప్పవారు అవ్వాలని పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ చూడండి, రాజుగారికి ఏమండి రాణి స్థానంలో నేనుండాలని చెప్పి అనేక మంది పోటీ పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు జీవితంలో మనం చూస్తే ఆమె మోర్దకాయ ద్వారా పెంచబడుతూ ఉంది, మోర్దకాయ ద్వారా ఆమె దేవుళ్ళు నడుస్తూ ఉంది, ఆమె పెంపకంలో పెరుగుతూ ఉందండి. దేవుని స్తోత్ర. ఎంతోమంది కన్యకలు వచ్చారండి, ఎంతోమంది నేను కూడా రాణినవ్వాలని వచ్చారండి. అయితే వాళ్ళందరిలో కంటే కూడా ఎస్తేరుని చూసినప్పుడు రాజుగారికి ఏం కలిగిందండి? దయ కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది కన్యకలు వచ్చారే, ఎంతోమంది సౌందర్యం కలిగిన వారు వచ్చారే, ఎంతోమంది అందసందాలు కలిగిన వారు వచ్చారే, ఎంతమంది ఆభరణాలు ధరించుకున్న వాళ్ళు వచ్చారే, ఎంతమంది మంచి మంచి వస్త్రాలు వేసుకున్న వాళ్ళు వచ్చారే, కానీ ఎస్తేరు సామాన్యమైన వస్త్రం వేసుకొని అలంకారం ఏది లేకోకుండా, ఎస్తేరు గ్రంథము 2:17 మోర్దకాయ్ తన కుమార్తెగా స్వీకరించుకొనినా, తన పినతండ్రి అయిన అబిహైలు, కుమార్తెయగు ఎస్తేరు
రాజు యొద్దకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలకు ఆ రాజు యొక్క శరణైన హేగే నిర్ణయించిన అలంకారముగా కాక ఆమె మరి ఏమి కోరలేదు ఆమె ఏ అలంకరణ ఆశించలేదండి. అలంకరణ వేసుకుంటే రాజు నన్ను నా మీదకి దయొచ్చిద్దేమో, అలంకరణ చూసి నన్ను ప్రేమిస్తాడేమో, నేను వేసుకునే అలంకరణ నన్ను ఆకర్షించిద్దేమో, రాజుగారి దగ్గర నేను దయ పొందుకోవాలంటే నేను వేసుకునే అలంకరణ బట్టి. దేవుని స్తోత్ర ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేసినట్టయితే ఏమండి, ఎస్తేరు ఏ అలంకరణ ఆశించలేదు. ఒకవేళ రాజుగారి దగ్గరికి వెళ్తే ఎలాంటి అవకాశం మళ్ళీ వచ్చేదో రాదో, కాబట్టి రాజు దయను సంపాదించుకోవాలని ఆమె ప్రయత్నం చేయలేదండి, ఆమె ప్రయాసపడలేదండి. కాబట్టి ఆమె అలంకరణ విషయంలో ఆమె సామాన్యుడిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అలాంటి అలంకరణ లేకోకుండా ఏమండి, ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు రాజుగారికి ఎస్టీఆర్ని చూడగలి ఏగలిగింది. ఒక సామాన్యమైన అలంకరణతో ఆమె రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు ఎస్టీఆర్ని చూడగలి, ఆమె మీద రాజుగారికి ఏం కలిగిందట, దయ కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న కన్యకలందరిలో కంటే కూడా, అక్కడ ఉన్న శిలందరిలో కంటే కూడా ఆమె మీద ఏం కలిగిందట, దయ కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన బంధువుల మధ్య, మన స్నేహితుల మధ్య, అలాగే సంఘంలో సమాజంలో ప్రతి ఒక్కరి పట్ల నీవు నేను దేవుని దయను సంపాదించుకోవాలంటే మొదట నీవు నేను కూడా ప్రభు మీద ఆనుకొని దీనత్వం కలిగి, తగ్గింపు స్వభావం కలిగి, విధేయత కలిగి మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎస్తేరు చూస్తే ఎస్తేరు ఎవరి దయ సంపాదించుకుందండి, ఎగ్గే దగ్గరికి వెళ్ళి అదిగో మంచి అలంకరణ చేయాలని అడగలేదండి. అదిగో రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను చూస్తున్నప్పుడు రాజుగారు నా మీద దయ రావాలి, ఆయన కలికలు నా మీదకి రావాలి, మంచి అలంకరులయ్యి అని అలంకరణ కోరుకోలేదండి ఎస్తేరు. ఋతు వలె తగ్గించుకొని దీనత్వం కలిగి బోయాజు అనే ఆ పొలములోకి వెళ్ళి పరిగేరుకుంటా ఉంది, తగ్గించుకొని దీనత్వం కలిగి ఉందండి. అలాగే ఇప్పుడు ఎస్ఆర్ జీవితంలో కూడా మనం చూస్తే అదిగో ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత తగ్గింపు కలిగి ఉంది, ఎంత వినయత కలిగి ఉంది, ఎంతగా దీనత్వం కలిగి ఉందండి. అందుకనే ఆమెను చూసినప్పుడు రాజుగారికి ఏం కలిగిందండి, దయను కలిగింది, ఆమె దయ సంపాదించుకుంది. ఈరోజున మన జీవితంలో నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు ఏం రావాలో తెలుసా, దేవుని దయని మీదకి రావాలండి. ఆయన నిన్ను చూసినప్పుడు, ఎస్తేరును చూసినప్పుడు రాజుగారికి ఏం కలిగింది, దయను కలిగింది. ఎస్తేరు గ్రంథం 2:17 స్త్రీలందరికంటేను రాజు ఎస్తేరును ప్రేమించెను కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే ఇప్పుడు అందరి దగ్గర కన్యకలు ఎంతో మంది వెళ్ళారు, అందరూ వెళ్ళారు, కానీ అందరి మీద రాజుగారు దృష్టి పడలేదే, అందరూ వెళ్ళారే, అందరి మీద ఆయన దృష్టి పడలేదే. బోయాజు పొలంలో చాలామంది ఉన్నారే. ఏంటండి, ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మనం గమనించాలండి, దేవుని దృష్టి నీ మీద పడాలి. మనం దేవుని సన్నిధికి వెళ్తాం మంచిదే, ప్రార్థన చేసుకుంటా వెళ్తాం మంచిదే, సమాజంగా కూడుకున్నా మంచిదే, సంఘముగా కూడుకున్నా మంచిదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని ధైర్యం సంపాదించుకోగలుగుతున్నావా, దేవుని కనికను పొందుకోగలుగుతున్నావా. అదిగో ఎంతోమంది ఉన్నప్పుడు కూడా వారందరి మీద కంటే నీ మీద దేవుని దయ పెండుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎస్తేరును కనుక మనం చూస్తే ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఆమెను చూచినప్పుడు ఆయనకి దయ కలిగింది. మరియము గురించి దేవదూత అంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగునుగాక. కారణం ఏంటి తెలుసా, దేవుని దయను సంపాదించుకున్నావు. ఆమె దయ కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం, ఆమె దేవుని దయను సంపాదించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమెను చూసినప్పుడు ఆ దేవదూతకి ఏమనిపించిందంటే, దయాప్రాప్తురాలా, దేవుని దయను సంపాదించుకున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు అదిగో నీలోనికి రాబోతున్నాడు, ఆయనను నువ్వు గర్భం ధరించబోతున్నావు, నీ గర్భంలో ఆయన ఉండబోతున్నాడు, ఆయన పుట్టబోతున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత సంపాదించుకుందండి మరియా. ఈరోజు మన జీవితాల్లో దేవుని యొక్క దయను నువ్వు సంపాదించుకొని లోకానికి యేసు క్రీస్తుని ఈ లోకానికి నువ్వు చూపించగలిగే శక్తి ఆయన నీకు ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేసినట్టయితే ఎస్తేరు దేవుని దయను సంపాదించుకొని ఇప్పుడు ఏమైందండి, ఆమె రాణి స్థానంలో, వస్తీ స్థానంలో ఆమె రాణిగా కూర్చోవటం జరిగింది. ఈరోజు మన జీవితాల్లో కూడా నీవు నేను గమనించాలండి,
ఆయనని చూసినప్పుడు మనుషులు దయ కాదని మనకు కావాల్సింది, మనుషులు మెప్పు కాదని మనకు కావాల్సింది. ప్రభువు నిన్ను చూసినప్పుడు, ప్రభు నీ కుటుంబాన్ని చూసినప్పుడు ఆయన నీ మీద జాలి కలగాలి, నీ మీద దయ కలగాలి. ఎస్తేరును చూసినప్పుడు దేవునికి దయ కలిగేటట్టుగా రాజుకు చేశాడు, రూతును చూసినప్పుడు బోయాజుకు జాలి కలిగేటట్టుగా చేశాడు, జక్కయ్య మేడి చెట్టు ఎక్కుకొచ్చినప్పుడు యేసు ప్రభు జక్కయ్య ఇంక చూసినప్పుడు ఏసైకి జాలి కలిగిందండి, ఏసైకి ప్రేమ కలిగిందండి జక్కయ్య మీద. ఈ రోజున మన జీవితంలో మన భక్తి జీవితాన్ని మనం గమనించి ఆయన కనికరం కోసమే, ఆయన దయ కోసమే మనం ముందుకు సాగాలి. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి సమయాల గ్రంథం 3:5 ఏలీ దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినాను అనేను. చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే సమయేలు బాలుడై ఉండి అతను మందిరంలో పండుకొని ఉన్నాడండి. సమయేలు ఎక్కడ పడుకున్నాడు? మందిరంలో పడుకున్నాడు. దేవుడు సమయేలును చూశాడండి. అయ్యో తల్లిదండ్రులు విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి ఏమండి అతను ఎక్కడ ఉన్నాడు? మందిరంలో పడుకొని ఉన్నప్పుడు. మందిరం అంటే ఆయన నివాసము చేసే స్థలం అండి. ఇప్పుడు సమయేలు ఎక్కడ ఉన్నాడు? బాలుడు దేవుని మందిరంలో పడుకున్నాడు. దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు సమయేలును చూసి అదిగో ఆయన మీద దయ కలిగింది సమయేలుకి, అదిగో సమయేలుని వాడుకోవాలని దేవుడు సమయేల మీద దృష్టి పెట్టాడండి. ఈరోజు మన జీవితాల్లో అలాంటి పరిస్థితుల్లో సమయేలు చిన్నవాడైనప్పుడు కూడా, బాలుడు అయినప్పుడు కూడా అతను ఎంతగా దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడండి. ఆయన చూసినప్పుడు ఏమండి, రూతును చూసినప్పుడు బోయాజుకి దయగలిగినట్లుగా, ఎస్తేరును చూసినప్పుడు రాజుగారికి దయగలిగినట్లుగా. ప్రియా దేవుని బిడ్డలారా, సమయాలను చూస్తే మందిరంలో ఉండడండి. బాలుడై ఉన్న సమయాలు మందిరంలో ఉంటే దేవునికి దయగలిగింది సమయాల మీద. ఈరోజున ప్రియా దేవుని బిడ్డలారా, నా కుటుంబం మీద దేవుని దయ కావాలి. ఆయన కనికరు నా కుటుంబం మీద ఉండాలి, ఆయన కనికరు నా మీద ఉండాలి, ఆయన దయ నా మీద ఉండాలని ఆశపడుతున్న ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన కనుదృష్టిని మీద పడాలి. అందుకే సమయేలు మీద దేవుని దృష్టి పడింది. సమయేలు అని పిలిచాడండి. సమయేలు అని పిలిస్తే అతను లేచి పరిగెత్తుకెళ్ళాడు ఏలీ దగ్గరికి. అయ్యో నన్ను పిలిచావంటే లేదు నాయన, నేను పిలవలేదు అన్నాడు. అలాగే మరలా వచ్చి పనుకుంటే మళ్ళా రెండోసారి వచ్చి పిలిచినప్పుడు మరలా పరిగెత్తుకెళ్ళాడు ఏలీ దగ్గరికి. అలా మూడోసారి పిలిచాడండి. అలా మూడోసారిగా పరిగెత్తుకెళ్ళడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి, సమయేలు దేవుని దయను సంపాదించుకుంటా ఉన్నాడు. అందుకని మొదటి సమయేలు గ్రంథం 2:26 ఒకసారి చదువుకుందాం. బాలుడగు సమయేలు ఇంకను, బాలుడగు సమయేలు ఇంకను ఎదుగుచు, యెహోవా దయయందును, యెహోవా దయయందును, మనుషుల దయయందును, మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను, వర్ధిల్లుచుండెను. దేవుని స్తోత్ర. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేశం ఉన్న నీ జీవితంలో నా జీవితంలో ఎక్కడ మనం వర్ధిల్లాలి? దేవుని దయలో వర్ధిల్లాలి. దేవుని కనికరం నీ మీద ఉండాలి, ఆయన దయ నీ మీద ఉండాలి. ఇప్పుడు సమయాల మీద దేవుని దయ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున బంధువులు నీకు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, కానీ దేవుని దయ ఉందా నీకు? అయ్యో రూతు జీవితంలో దేవుని కనికరము ఆ మీద ఉంది, బోయాజు కనికరము రూతు మీద ఉంది, దేవుని కనికరం ఎస్తేరు మీద ఉందండి. అందుకని ఇప్పుడు దేవుని కనికరం ఎస్తేరు మీద ఉంటే అదిగో వస్తీ స్థానంలో రాణిగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్ర. ఈరోజు మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే సమయాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదిగో సమయాలు దేవుని మందిలో ఉంటున్నాడు, అదిగో సమయాల మీద దేవుని దయ ఉంది. అందుకనే ఇదిగో సమయాలు ఎదుగుతూ ఉన్నాడు. దేవుని దయందును అక్కడ అంట, యెహోవా దయందును, మనుషుల దయందును సమయాలు ఎదుగుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు ఏ దయలు ఎదుగుతున్నావండి? రూతు దేవుని దయలు ఎదుగుతూ ఉంది, ఎస్తేరు దేవుని దయలో ఎదుగుతూ ఉంది. అదిగో మనం చదివిన లేఖన భాగాన్ని సమయాలను చూస్తే సమయాలు కూడా దేవుని దయలో ఎదుగుతూ ఉన్నాడు. ఈ రోజున మన జీవితాన్ని మనం పరీక్షించుకొని, నేను దేవుని దయలు ఎదుగుతున్నానా? దేవుని కనికరం నా మీద ఉంటుందా? అదిగో నీ ఎవరి కనికరం కోసం ప్రయాసపడుతున్నావు? ఎవరి దయ కోసం ప్రయాసపడుతున్నావు? పౌలు అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకుని వాడనా కాను కాదు. గల్తీయ పత్రిక 1:10 అదిగో నేను మనుషుల దయను సంపాదించుకునేవాడిని కాదు, మనుషులు సంతోషపరిచేవాడిని కాదు. అదిగో నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన కనికరం నా మీద ఉన్నప్పుడు, ఆయన కనికరం నా మీద ఉంది, ఆయన దయ నా మీద ఉంది, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన దయను సంపాదించుకున్నాను, ఆయన కనికరాన్ని సంపాదించుకున్నాను అని చెప్పి పౌలు దేవుని దయను సంపాదించుకొని, దేవుని కనికరాన్ని సంపాదించుకొని ఆయన పనులు ముందుకు సాగుతా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేశం నీ జీవితంలో అదిగో రూతు ఎలాంటి స్థితిలో
ఎలా ఉందో ఆమె నువ్వు ఒకసారి ఆలోచించు. ఎస్తేరు స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. అదిగో జక్కయ్య ఏసయ్యను అదిగో చూడటానికి ఆ మేర్చెట్టు ఎక్కినట్టుగా మనం చూస్తుంటే ఏసయ్య కనికరం, ఏసయ్య దృష్టి జక్కి మీద పడింది. ఈ సందేశం నీ చేతిలో, నీవు ఏ స్థితిలో ఉండా, ఏ పరిస్థితిలో ఉండా, అదిగో నీవు నేను కూడా తగ్గింపు కలిగి, దీనత్వం కలిగి, విధేయత కలిగి నువ్వు దేవునిలో ముందుకు సాగితే ఆయన కనికరం నీ మీద ఉంటుంది, ఆయన దయ నీ మీద ఉంటుంది. మీ గ్రామంలో ఎంతమంది ఉన్నా అదిగో ఆయన కందుష్టి నీ మీద పడుతుంది, ఆయన దయ నీ మీద పడుతుంది. అప్పుడు ఆయన దయ నిన్ను పైకి లేనెత్తుంది, ఆయన దయ నిన్ను గొప్పవారిగా చేస్తుంది, ఆయన దయ నిన్ను ఎంతగానో ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఈ సందేశం నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్న స్థలంలోనే ఉన్న పాటనే నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభువా ఇంతకాలము నీ దయ నా మీద లేదు నాయన, ఇంతకాలము అదిగో నా నీ కనికరం నా మీద లేదని చెప్పి నువ్వు పశ్చాత్తాపడి ఎస్తేరు మీద నీ దయ చూపించావు, అదిగో రూతు మీద నీ దయ చూపించావు. రూతు జీవితము భవిష్యత్తు మారిపోయింది, అదిగో ఎస్తేరు భవిష్యత్తు మారిపోయింది, ఇదిగో నా మీద కూడా నీ దయను నీ కనికరం చూపించు, నేను నీ దయను సంపాదించుకున్నాను చెప్పి మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ గల దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమైన ఆయన మోయాబు దేశం నుంచి వచ్చినటువంటి రూతి విషయంలో ప్రభువ బోయాజు కనిక్రమ నాయన రూతి మీద పడడం మేము చూస్తున్నాం. ఎవరేమే ఎంతో మంది అక్కడ ఉన్నారు కానీ మీ దృష్టి రూతి మీద పడింది నాయన. అలాగే మేము చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే నాయన ఎస్తేరు జీవితంలో కూడా ఎంతో మంది కనికలు వచ్చారు కానీ ఎస్తేరు మీద నాయన రాజు కనికరం మీద ఉన్నట్టుగా మేము చూస్తా ఉన్నాం. ఈ సందేశం ఉన్న జీవితంలో ప్రభు ఎందరో నాయన వ్యాధులతో బాధలతో కష్టాలతో మా బ్రతుకులు ఇంతేనా మా జీవితాలు ఇంతేనని చెప్పి దుఃఖపడుతూ వ్యాధన పడుతున్నటువంటి ఈ టెలివిజన్ ద్వారా ఎంతో మంది నాయన ఈ టెలివిజన్ ముందు కూర్చొని దుఃఖపడుతున్నారు. మా బ్రతుకింతేనా మా జీవితం ఇంతేనని కృంగిపోతున్న వారి జీవితాల్లో ప్రభు మీ ధైర్యం చూపించండి, మీ కనికరం వారి మీద ఉంచండి, మీ దృష్టి వారి మీద ఉంచండి, వారి శాపం తీసివేయండి, వారి లోపాలను కొట్టివేసి వారి పాప దోషాలను కూడా మీరు రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి ఈ సందేశం ద్వారా జీవితంలో ఒక నూతన కార్యాలు జరిగించి మీరు మాత్రం మహిమ పొందమని. అలాగే నైనా ఈ టెలిగ్రామ్ ఈ యొక్క టెలివిజన్ పరిచర్య నాయన మీరు అంతగానో సహకరిస్తూ నా ఈ పరిచర్ మీరు కొనసాగిస్తుందిగా మీకు వందనాలు. అయ్యా ఈ పరిచర్కి అందరూ సహకరిస్తున్నారో వారందరి పేరు జీవగ్రంథులు రాసి మీరు మాత్రం మహిమ పొందమని ఏసై నా పేట స్థుతులతో ప్రార్థించి అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. మన తండ్రి ఎందరొక ప్రేమ కుమారుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసము సమాధానం చేరొచ్చిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన రాకడ పర్యాంతము సదాకాలము ఆయన కృప ఆయన దృష్టి మనందరి మీద నిల్చునుగాక. ఆమేన్. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 to 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ నీతిశివుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981 6997 58.